ఏవో గాని వలల్ని కొరికేస్తున్నాయి, నీళ్ళలో దిగితే కొరుక్కుని తినేస్తామన్నట్లు భయపెడుతున్నాయి. ఒళ్ళంతా ముళ్లతో వింత ఆకారంతో భయపెడుతున్నాయి రాకాసి చేపలు. పుష్కరాలు ముంచుకొస్తున్న సమయంలో కృష్ణా నదిలోకి ప్రవేశించిన ఈ చేపలు కొత్త సవాల్ విసురుతున్నాయి. జనరల్గా వలలో చేపలు పడితే ఎవరికైనా పండగే. నీటి ప్రవాహంలో ఎదురెదుతూ సీజన్ కోసారి దొరికే పులస చేప అయితే నోరూరిస్తుంది, కొరమీను రుచి చూడాలనిపిస్తుంది. కానీ ఆ మాయదారి చేప ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా పుట్టుకొచ్చిందో కానీ వల విసరాలంటేనే మత్స్యకారులు వణికిపోతున్నారు. నీళ్ళలోకి దిగాలంటే కాళ్ళు కొరికేస్తుందని కలవడపడాల్సి వస్తుంది. ఎక్కడో తిరిగే రాకాస్ చేపల గురించి మనకెందుకనేగా, మన నీళ్లలోనూ అచ్చం అవే కాకపోయినా ఆ లక్షణాలున్న చేపలు ప్రత్యక్షమయ్యాయి. కృష్ణా జలాల్లో వలల్లో చిక్కుతున్న కొత్త రకం డేంజర్ ఫిష్ లు అందరినీ కంగారు పెడుతున్నాయి. పిరాణా చేపలకి గుంటూరు జిల్లాలో కృష్ణానదిలో దొరికిన చేపలకి కాస్త తేడా ఉండొచ్చు, కానీ లక్షణాలు దగ్గర దగ్గర ఉన్నాయంటున్నారు. పదులైన పళ్లతో తమని బంధించిన వలల్ని సైతం కసిగా కొరికేసి ఎందుకు పనికిరాకుండా చేస్తున్నాయి ఈ రాకాసి చేపలు. ఇలాంటి చేపల్ని తాము ఎప్పుడు చూసింది లేదంటున్నారు మత్స్యకారులు. తల నుంచి తోకదాకా పదునైన పళ్ళు, చివరికి వీటి శరీరాన్ని అంటిపెట్టుకున్న పొలుసులు కూడా వాకుల్లా కసుక్కును గుచ్చుకుంటాయి. ఎక్కడి నుంచి ఎలా వచ్చాయో గాని కృష్ణా నదిలో అలచడి రేపుతున్నాయి రాకాసి చేపలు. అనుకోకుండా ఒకటో ఆరో ఎక్కడి నుంచో వచ్చిందని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. కృష్ణానది పొడవునా అలజడి రేపుతోంది డెవిల్ ఫిష్. వేల సంఖ్యలో రాకాసి చేపలు కృష్ణా నదిలో తిష్టవేశాయనే అనుమానాలున్నాయి. ఇవి నీటిలో తాకితే చాలు, మామూలు చేపల శరీరం చీరుకుపోయి మరణిస్తున్నాయి. వేట కోసం నీటికి విసిరే దృఢమైన వలలు కూడా వాటి దెబ్బకి చీలికలు పీలికలవుతున్నాయి. ఇంత మధ్యకాలం ద్వారా ఎప్పుడు లేవు, ఈ మధ్య రావటమే. దీనివల్ల వల్ల బాగా ఇది అవుతుంది. మాకు ఉండటానికి కూడా ఆస్కారం ఉంది అవ్వదు. ఈ వలలుంటే ఇబ్బందిగా ఉంటుంది. బాగా రాచే చేపలు ఇవి, ఇట్లా జరుగుతుంది. ఇది వరకు అయితే ఎప్పుడు లేవసలు, మరి ఈ కాలంలో వచ్చినది వలల్ని నాశనం అయిపోతుంది. మామూలు చేపలైతే వలలో కాసేపు కొట్టుమిట్టాడి నిస్సహాయంగా ఉండిపోతాయి, కానీ ఈ రాకాసి చేపలు మాత్రం కసిగా వలల్ని కొరికి ముక్కలు చేస్తున్నాయి. దీంతో మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటోంది. నాలుగు చేపలు పడితే పూట గడుస్తుందనే ఆశతో కృష్ణలో వేటాడే మత్స్యకారులు రాకాసి చేపల దెబ్బకి వలలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని నెట్టి నోరు బాదుకుంటున్నారు. కొత్త నీరు రావటం వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఏటలేసే వాళ్ళు కూడా లోపలికి వెళ్తున్నారు, కానీ అవి చూసేటప్పటికి నిరాశతో తిరిగి వచ్చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా బ్రతకాలో దారి లేదు. ఇక్కడ నుంచి అసలు ఇంకెక్కడికి వెళ్ళి బ్రతకడానికి మాకు అవకాశం లేదు. రాక్షస చేపలు అనేసి అది తినడానికి కూడా పనికిరాదు. బురద నేలల్లో ప్రాణం పోసుకునే డెవిల్ ఫిష్ మొనతేలిన పళ్ళు దృఢమైన మొప్పలతో చూడగానే భయపెడుతోంది. జలల్ని ఎప్పటి నుంచో చూస్తున్నా వాటికి భిన్నంగా ఉందంటున్నారు మత్స్యకారులు. ఒడ్డున పడ్డాక కూడా అది బలంగా జారిపోతుండటంతో దాన్ని గట్టిగా ఒడిసి పట్టుకోవాల్సి వస్తోంది. పొట్ట దిగువ భాగంలో నోటితో వెర్నాకి కాజల్లా కనిపిస్తోంది రాకాసి చేప. చాలా మంది ఎక్కువలో లేదా గాలు గాచి వాటిలో చూసుంటారు. అయితే చేప పట్టుకుంటే మాత్రం దీన్ని ఒళ్ళంతా ముల్లే ఉంటుంది. మన స్థానాన్ని దిగినప్పుడు కూడా చేప పక్కన చేయడం కూడా మన చర్మం కట్టి రక్తం వచ్చే పరిస్థితి కూడా ఉంది. కృష్ణా నదిలో ఈ రకం చేపల్ని ఎప్పుడు చూడలేదంటున్న మత్స్యకారులు స్థానికులు గోదావరి నదీ ప్రవాహంతో పాటు ఇవి ప్రవేశించి ఉంటాయని భావిస్తున్నారు. ఇటీవలే కృష్ణా గోదావరి నదుల సంగమంతో ఈ రకం చేపలు ఈ ప్రాంతానికి వచ్చి చేరు ఉంటాయంటున్నారు. ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు మొదలవుతున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది యాత్రికులు నదిలోకి దిగుతారు. నీటిలో ఈ రాకాసి చేపలు పెద్ద సంఖ్యలో ఉంటే వాటితో ఇబ్బంది తప్పదనే ఆందోళన మొదలైంది. నైలాన్ వలల్ని కూడా పళ్లతో కొరికేస్తున్న ఈ డెవిల్ ఫిష్ రేపొద్దున నదీ తీరంలో తచ్చాడితే పరిస్థితి ఏంటి?
కృష్ణ పుష్కరాల్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. లక్షల సంఖ్యలో తరలివచ్చే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లలో అధికార యంత్రాంగం రాత్రింబవళ్లు నిమగ్నమై ఉంది. ఈ సమయంలో కృష్ణా నదిలోకి కొత్తగా వలసొచ్చిన రాకాసి చేపలు అటు అధికారులను ఇటు ప్రజల్ని కంగారు పెడుతున్నాయి. గోదావరి పుష్కరాల అనుభవంతో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది అధికార యంత్రాంగం. పుష్కర ఘాట్లను పగడ్బందీగా నిర్మిస్తున్నారు. ఈ సమయంలో కృష్ణా జలాల్లో కొత్త సవాలు విసురుతున్నాయి రాకాసి చేపలు. 40 ఏళ్ల కాలంలో ఇలాంటి చేపల్ని ఎన్నడూ చూడలేదంటున్నారు జాలర్లు. ఎంతో అనుభవం ఉన్న మత్స్యకారులు కూడా ఇలాంటి చేపల్ని ఇప్పుడే చూస్తున్నామంటున్నారు. గోదావరి పుష్కరాలు సమీపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఎక్కువగా ఈ రాక్షస చేపలు అనేవి రావడం వలన మరి అవన్నీ గీసుకుపోయినా రేపు పుష్కరాల్లో ఎవరన్నా మునిగినప్పుడు మునిగి తేలుతున్నప్పుడు కనుక మరి భక్తులందరూ కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి ఏమాత్రం ఈ యొక్క ఫిష్ కరిసినా తగిలినా కూడా మరి అనేకమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కాబట్టి తక్షణమే మరి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఈ యొక్క రాక్షస చేపల్ని అరికట్టేందుకు ప్రయత్నం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కృష్ణా నదిలోకి ఈ రాకాసి చేపలు వచ్చినప్పటి నుంచి తమ నోట్లో మట్టుకుట్టినట్లయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. ఈ చేపలు నదిలోకి వచ్చినట్టు నుంచి మిగిలిన చేపలేవి కనిపించకుండా పోయాయి. ఇవి వలలో పడ్డా తినేందుకు పనికిరావు. వలల్ని కొరకటంతో పాటు వల నుంచి బయటికి తీసే ప్రయత్నంలో చేతుల్ని కొరుకుతున్నాయని ఆవేదన చెందుతున్నారు వారు. ఇక్కడ ఆధారం లేక ఎంత బాధపడుతున్నారు. వలలు వేసుకుని లోపలికి వెళ్ళి అంత ఇబ్బంది పడుతున్నారు అంటే అంత ఇబ్బంది పడుతున్నారు. కళ్ళం నీళ్ళు ఒకటే తక్కువ ఇక్కడ. ఆ చేపలను తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకుని వాటిని చూసుకొని ఎంత బాధపడుతున్నారంటే ఏ చేపలు పడట్లే మాకు. ఆ వల్ల పాడైపోవటం వల్ల మీరు ఏదన్నా నిర్ణయం తీసుకొని మాకు ఏదైనా చేయగలుగుతారో అని చెప్పేసి ఆశిస్తున్నాం సార్. మత్స్యకారుల పొట్ట కొడుతున్న రాకాసి చేపల నుంచి పుష్కర యాత్రికులకు ప్రమాదం వాటిల్లకుండా తగిన ఏర్పాట్లు చేయడం అధికారుల ముందున్న పెద్ద సవాల్. ఒడ్డును పడ్డాక కూడా బలంగా విదిలించుకుంటున్న ఈ చేపలు నీటిలో ఉంటే ఎంతటి ప్రమాదమో తెలుస్తూనే ఉంది. పుష్కర ఘాట్లలో యాత్రికులు స్నానమాచరించే ప్రదేశాలకు అవి రాకుండా మెషిన్ లాంటివి ఏర్పాటు చేస్తారా, మరేమన్నా ఏర్పాట్లు చేస్తారా అనే దానిపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జాలర్లు చెప్పేదాన్ని బట్టి తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. అధికారులు ఫారా హుషారు.